డౌట్ ఏం లేదు అందులో ఇవాళ సాయంత్రం పూనకం వచ్చినట్టుగా ఊగిపోయారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో దానికి కారణం ఏంటంటే కొంతమంది జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనను దూషిస్తూ ఆయన కుటుంబ సభ్యులను దూషిస్తూ మెసేజ్లు పెట్టారని కాల్స్ చేసి తిట్టారనేది ఆయన చేస్తున్న బలమైన ఆరోపణ నిజం కూడా అయి ఉండొచ్చు అదేం అతిశయోక్తి కాదు ఖచ్చితంగా జరిగే ఉంటుంది అది నిన్న సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలు రాజకీయాలకు సంబంధం లేని విషయాలు మాట్లాడిన దగ్గర నుంచి అది జరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇది ఒక ట్రెండ్ కానీ ఇది అలవాటు చేసింది ఎవరు అంటే ఖచ్చితంగా పోసానికి ఇష్టమరళి గారి పార్టీనే వైసీపీనే మంత్రులే అమ్మలక్కలు మాట్లాడుతున్నప్పుడు కార్యకర్తలు మాట్లాడకుండా ఉంటారా తప్పే మాట్లాడడం తప్పే కానీ మీ మంత్రులే అనకూడదు కానీ ఏదో అచ్చోసినా అన్నట్టుగా ఇష్టారాజ్యంగా పెద్ద చిన్న మంచి చెడు ప్రజాస్వామ్యంలో ఉన్నామనే ఒక హుందాతనం మర్చిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడినప్పుడు కోర్టుల్ని కోర్టులంటే ఎంత భయంగా ఉండాలి ఎంత భక్తితో ఉండాలి జడ్జిల్ని అలా మాట్లాడినప్పుడు కృష్ణమూరీ గారు ఎప్పుడు మాట్లాడదే కృష్ణమూర్తి గారు మీరు నాకు చాలా క్లోజ్ అన్నయ్య అన్నయ్య అనుకుంటాం మన ఇద్దరం ఏనాడు మీరు మాట్లాడలేదే బాధ మీకు నిజంగా బాధ అనిపిస్తోంది మీ ఫ్యామిలీ విషయంలో మిమ్మల్ని వాళ్ళు అలా తిట్టినందుకు కానీ ఇంకొక విషయం కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా చాలా భయంకరంగా జరిగింది నిజానికి మీడియా చూపించకూడని ప్రెస్ మీట్ ఇది ఈ విషయంలో కూడా బాధాకరం పోసాని కృష్ణమురళి ఇవాళ మాట్లాడిన మాటలు మీడియా ప్రసారం చేయకూడదు లెక్క ప్రకారం కానీ ఎవరి నగ్న స్వరూపం ఏంటో ఎవరి ఇది ఎలా ఉంటుందో తెలియాలి కాబట్టి మీడియా చూపించింది కొంత పోటీతత్వం కూడా కారణమే అది కూడా కారణమే కానీ ఆ రేంజ్లో మాట్లాడతాడని ఎవరూ ఊహించలే ఆయన చేసిన ఆరోపణ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక సైకో ఒక సైకో ఫ్యాన్స్ని తయారు చేసుకున్నాడు నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ మొదలైన దగ్గర నుంచి పైన నా కుటుంబ సభ్యులపైన పవన్ కళ్యాణ్ అటాక్ చేపిస్తున్నాడు అనేది ఆయన చేసిన ఆరోపణ అసలు నిన్న సాయంత్రం మీతో ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారే పెట్టించలు అని అంటే తప్పేంటి ఎందుకు అనుకోకూడదు అలాగే గతంలో కానీ ఎన్నికల ముందు కానీ ఎన్నికలు అయిన తర్వాత కానీ కోర్టుల మీద కానీ మొత్తం మాట్లాడిన వాళ్ళ మీద కానీ ప్రశ్నించిన వాళ్ళ మీద కానీ నాలాంటి వాళ్ళతో సహా వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ సోషల్ మీడియాలో కానీ ఇష్టారాజ్యంగా పెట్టిన పోస్టులన్నీ జగన్మోహన్ రెడ్డి గారే పెట్టించాడని ఎందుకు అనుకోకూడదు ఎస్ ఐఎమ్ ఆస్కింగ్ యూ మిస్టర్ కృష్ణమురళి అభిమానులు పెడితే మీరు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ పెట్టించాడు అంటున్నారు నిజానికి ఈ ఎపిసోడ్లో శనివారం రాత్రి రిపబ్లిక్ అనే సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగమే దీనికి మూల కారణం ఆ ప్రసంగంలో ఆయన మాట్లాడింది ఏంటి ప్రభుత్వం యొక్క అవకతవకల్ని ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ పనుల్ని ప్రభుత్వం యొక్క అసమర్థతను ఎత్తి చూపాడు మధ్యలో సన్నాసి అనే పదం వాడాడు ఆ సన్నాసి అనే పదం పెద్ద బూత్ పదమేం కాదు మీ వాళ్ళ భాషతో పోల్చుకుంటే అనేది నిన్ననే తేల్చిపారేశారు అందరు ఆ రోజే తేల్చారు కానీ నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి డెఫినెట్గా ఐ సపోర్ట్ యూ కృష్ణమూరళి గారు ఎట్ అన్ ఎక్స్టెంట్ ఒక 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 ఎక్స్టెంట్ వరకు మిమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు మీడియాగా ఎలా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హార్డ్ కోర్ కార్యకర్తగా మీకు అందులో మెంబర్షిప్ ఉందో లేదో మీరు ఎంతవరకు ఉన్నారు కూడా నాకు తెలియదు కానీ మీరు వైసీపీ మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని అందులో డౌట్ లేదు వైసీపీ కార్యకర్తగా పవన్ కళ్యాణ్ గారు జగన్ ప్రభుత్వానికి చేసిన విమర్శల మీద మీరు విమర్శించవచ్చు ఒకవేళ అంటే మీరు కూడా సన్నాస అని అనవచ్చు అంతవరకు ఓకే కానీ నిన్న మీరు మాట్లాడింది మొత్తం ప్రైవేట్ అఫైర్సే కదా నిన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగానికి నువ్వు మీరు పెట్టిన ప్రెస్ మీట్కి ఏమన్నా సంబంధం ఉందా ఎవరికో ఎవరికో ఏదో సంబంధాలు ఉన్నాయి వాటన్నిటిని నువ్వు పరిష్కరిస్తావా అసలు అక్కడ సంబంధం లేని ప్రస్తావన కదా మరి ఈ దాడికి మీ మీద ఏదైతే దురదృష్టకరమైన దాడి జరిగిందో ఈ ఫ్యామిలీ మెంబర్స్ని లాగడం ఈ దాడికి బీజం వేసింది ఎవరు నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టడమే ఒక తప్పు ఒక నటుడిగా పోని వైసీపీ నాయకుడిగా ఉన్నారు కాబట్టి పెట్టారు మీ ప్రభుత్వాన్ని మీరు సమర్థించుకోవాలి కాబట్టి పెట్టారు తప్పులేదు పెట్టినప్పుడు అంతవరకు కన్ఫైన్ అయితే బాగుండేది కదా ఎవడెవడు ప్రైవేట్ అఫైర్స్తో తీసుకొచ్చి మీరు మాట్లాడారు అది ఒక అంశం పోని బాగానే ఉంది మరి ఇవాళ నీ మా మా మీ భార్య గారినో లేకపోతే ఇంకెవరినో తిట్టారు రైట్ బాధాకరం అందు దాన్ని ఎవరు సపోర్ట్ చేయరు కానీ దాన్ని పవన్ కళ్యాణ్ మీదే ఆశ పూసారు మీరు ఆయనే చేయించాడని కానీ మీరు ఉన్నది ఎక్కడండి మీరు ఎక్కడ ఎలకడగా ఉన్నారో చిరంజీవి గారు ఆయన కూతురుకు సమీజ వ్యవహారం మొత్తం బయట పెట్టారే అవసరమా ఇప్పుడు ఏమన్నా అవసరం లేదు కదా పైగా మీరు ఒక మాట అన్నారు నీ తల్లిని కూడా వదలని నేను అన్నారు పవన్ కళ్యాణ్ని నీకు ఉంది నీ కూతురు పెద్దదయ్యంతో నేను బతికే ఉంటా రక్తకాన్ని అంటే ఏం చేద్దామని మీరు పవన్ కళ్యాణ్ కూతుర్ని సో బ్యాలెన్స్ ఎక్కడ కోల్పోతున్నారు మీలాంటి మంచి మాటల రచయిత మంచి నటుడే బ్యాలెన్స్ కోల్పోతే ఫ్యాన్స్ బ్యాలెన్స్ కోల్పోకుండా ఎలా ఉంటారు ఆ కోల్పోయిన వాళ్ళ సైకోలు అయితే మనమేమవుతాం మరి ఇది ఏ రకమైన వాతావరణంలోకి తీసుకెళ్తున్నారు దీనికి ఆద్యులు మీరే డెఫినెట్గా మీరు అంటే మీ పార్టీ మీ పార్టీ కార్యకర్తలే తర్వాత జనసేన కార్యకర్తలు నేను జనసేన కార్యకర్తలను కూడా సపోర్ట్ చేయట్లా ఈ రకమైన అటాక్కి ఎందుకు అనవసరంగా దీన్ని లాగారు బయటికి నిన్న రాజకీయ విమర్శలు మీరు కూడా పొలిటికల్ విమర్శలు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది పవన్ కళ్యాణ్కి తెలియదు అని ఉంటే లేదు టికెట్లు ప్రభుత్వమే అమ్మడమే సరైందని మీరు సమర్థించి ఉంటే లేదు థియేటర్ల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్న తప్పు అక్కడ థియేటర్ నడుస్తున్నాయని మీరు చెప్పుంటే లేకపోతే మీరు ఇంకో మాట అన్నారు స్కూల్స్ గురించి నాడు నేడు స్కూల్ చూశాను నేను అద్భుతం స్కూల్స్ అని అది చెప్పు ఉంటే అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎలా ఉన్నాయో అది కూడా చెప్పుంటే అంతవరకు ఓకే ఫైన్ ఎవరు తప్పు అది లేదు కానీ నిన్న మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిప్పి పర్సనల్ అఫైర్సు ప్రైవేట్ అఫైర్సు ఎవరు ఎవరినో ఏదో చేశారు దానికి పవన్ కళ్యాణ్ ఇదంతా చేసి మీరు ఇవాళ భీభత్స భయానక రసాలను ప్రదర్శిస్తే ప్రెస్ క్లబ్లో అది ఏమాత్రం పరిష్కారం కాదు కదా కృష్ణమురళి గారు ఇవి ఎడదీసి ఎడదీసి తీస్తుంది సో ఈ అటాక్ మరొక వైపు ట్విట్టర్లు మంత్రులు మంత్రులు చేసుకున్న ట్వీట్లు పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు నిన్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కొన్ని ప్రశ్నలు ట్వీట్ చేశారు ప్రభుత్వం ఏం చెప్పింది జరిగింది ఏంటి అని నిన్న చదివినిపించాను నేను లైవ్లో దానికి సమాధానం లేదు రాజకీయ పరంగా ప్రశ్నిస్తే ప్రజల తరఫున ప్రశ్నలు వేస్తే దానికి సమాధానం చెప్పకుండా ఇక ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి అటాక్ అటాక్ చేశారు ఒక్క ఒక్క ప్ర ఒకరు ప్ర ఒకరిని సన్నాసి అంటే ఐదుగురు బయటకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో ఏమన్నారు తుమ్మెదల జూంకారాలు నెమళ్ల క్రేంకారాలు ఏనుగుల ఘీంకారాలు వైసీపీ గ్రామసింహాల ఘంకారాలు సహజమే ఇందులో ఎక్కడైనా ప్రైవేట్ అఫైర్ ఉందా లేదు కదా పర్సనల్ అఫైర్ ఉందా లేదు కదా వ్యక్తిగత జీవితం ఏదైనా ఉందా లేదు కదా కానీ పేర్ని నాని మంత్రి గారు సమాచార శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో వారు దాని కౌంటర్ ట్వీట్ ఏంటో మీరు ఫాలో అయ్యే ఉంటారు కదా జనం చీత్కారాలు ఓటర్ల తిరస్కారాలు తమరి వైవాహిక సంస్కారాలు వరాహ సమానులకు నమస్కారాలు ఇదే ఆయన పెళ్లి గురించా మాట్లాడేది జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి మీరు ఆ మూడు పెళ్ళిళ్ళు తప్ప ఇంకోటి మీకు వేరే లేదు కదా మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మరి ఇది లాగినప్పుడు వాడు అవతరడు ఊరుకుంటాడా ఊరుకోడు కదా నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని ఎందుకు ఊరుకుంటారు తర్వాత వైసీపీ ప్రభుత్వం పాలసీ ఉగ్రవాదానికి అన్ని రంగాలు అన్ని వర్గాలు నాశనమైపోతున్నాయి దీనిని ఎదుర్కోవాల్సిన సమయమే ఆసన్నమైంది ఎస్ ఒక రాజకీయ పార్టీగా పవన్ కళ్యాణ్ ఈ మాట అన్నాడు ఎస్ సిచ్యువేషన్ అలా ఉంది అన్ని విధ్వంసం అయిపోతున్నాయి అక్కడ ఒక విధ్వంస రచన జరుగుతోంది కాబట్టి ఒక పార్టీ నాయకుడిగా అన్నాడు మీరు ఎలా తప్పుబడతారు ఇంకో ఇంకో ట్వీట్ ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి హిందూ దేవాలయాలు హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట నలభై దాడులు విధ్వంసాలు వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఈ రెండున్నర ఏళ్ళలో జరిగిన ప్రగతి ఇదే దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం ఎక్కడున్నాయి వైసీపీ గ్రామ గ్రామసింహాలు ఏ ఇవన్నీ కరెక్ట్ కాదా ఆలయాలు ధ్వంసం కాలేదా రాముడి శిరచ్ఛేదనం జరగలేదా మహిళల మీద అత్యాచారాలు జరగలేదా ఎక్కడ పోయాయి ఎక్కడ పోయారు మీ నాయకులంతా ఇవన్నీ ప్రశ్నిస్తే మీరేమో నిన్నేమో ఏదో ప్రైవేట్ అఫేర్ తీసుకొస్తారు ఏమో అమ్మ ఆ అమ్మను వాళ్ళ అమ్మను కూడా పెద్ద మీ ఇంట్లో వాళ్ళు అనడం తప్పే సార్ నేను నేను సమర్థించట్లే కానీ మరి మన సంస్కారం కూడా ఉండాలి కదా సో ఇది ఓవరాల్గా ఈ స్థుతిమించి పోతున్న ఇది పైగా ఏకపక్షమైన అటాక్కి దిగారు సమాధానం చెప్పకుండా అటు మంత్రులు ఇటు నటులు ఏకపక్షంగా దాడి జరుగుతుంది సో దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు త్రిపురనేని చిట్టిబాబు గారు నిర్మాత దర్శక నిర్మాత అలాగే రాజకీయ సినిమా విశ్లేషకులు కూడా అండ్ డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి